నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు కూలీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం ఏపీ వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన. అంబేద్కర్ నగర్లో దళిత పేదల గుడిసెలను తొలగించిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా. పెన్షన్ ఇవ్వాలంటే 200 డిమాండ్ చేస్తున్న వాలంటీర్పై చర్యలు తీసుకోవాలని బాధితులు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ప్రతి రాష్ట్రం కూడా రాజకీయాలను పక్కన పెడుతూ 2 సంవత్సరాలు కోవిడ్ తో ప్రపంచమంతా అల్లాడిపోయింది, మరి దేశం కూడా అల్లాడిపోయింది, మనం రాష్ట్రాలు కూడా అల్లాడిపోయినాం. కాబట్టి దిస్ ఇస్ ద టైం అన్ని రాష్ట్రాలు కూడా రాజకీయాలు అపార్ట్ పక్కన పెడుతూ ఏ శ్రమ అయితే పడుతూ ఉన్నారో, కేంద్రం శ్రమ పడుతుందంటే రాష్ట్రాలన్నీ కలిపి శ్రమ చేసినట్లే. కాబట్టి ఒక సింగిల్ యూనిట్గా భావించి ఈ మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అందరికి కూడా ఉపయోగపడే బడ్జెట్గా భావిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాత్రం ఆయన ప్రకటన ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చింది, కేంద్ర బడ్జెట్ బాగుందని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే పార్టీకి చెందినటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు శాసనసభాపక్ష నాయకుడు ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది, మేము పార్లమెంట్లో గలమిస్తాం, మేము నిలదీస్తాం అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వం వైసీపీలో ఇద్దరు నాయకులు ఎవరిని మోసం చేయడం ఇట్లాంటి ప్రకటన చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు సీపీఎం పార్టీకి మేము ప్రశ్నించదలుచుకున్నాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాం, ఏ రకంగా బాగుంది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు బాగుందని చెప్తున్నారా, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసినందుకు బాగుందని చెప్పి చెప్తా ఉన్నారా, విభజన హామీలు చట్టం ప్రకారం ఏదైతే ఉందో వెనుకున్న ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే చెప్తున్నామో ఆ నిధులు ఇవ్వకుండా ముందు చేసి చూపించినందుకు బాగుందని చెప్తా ఉన్నారా, లేదంటే రాయలసీమ ప్రాంతానికి ఎడారిగా మార్చడానికి ఉపయోగపడేలాగా భద్రా ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు గుర్తించి నిధులు కేటాయించినందుకు బాగుందని చెప్తా ఉన్నారా, దేనికోసం బాగుంది బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు, బుగ్గన గారు సమాధానం చెప్పాలి. ఈరోజు కర్నూలు జిల్లా పరిస్థితి చూస్తే కర్నూలు జిల్లాలో ఈరోజు ఇప్పటికే కరువు కాటకాలతో డిసెంబర్లోనే వలసలు ఇప్పటికీ 20,000 కుటుంబాలు వలసలు వెళ్ళాయి, ఇంకా మార్చి రాలేదు. ఆ వలసలు పోకుండా నివారించడం కోసం ఏదైతే ఉపాధి హామీ పథకం పెట్టారో ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈరోజు నీరు గార్చేలాగా కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తే దాని గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి కోరుతా ఉన్నాను. అదే కాదు, ఈరోజు ఈ భద్రా ప్రాజెక్టులో నిధులు కేటాయిస్తే కర్నూలు కడప అనంతపురం ఈ 3 జిల్లాల్లో ఏదైతే ఎల్ఎల్సీ ద్వారా లేదా హెచ్ఎల్సీ ద్వారా కేసీ కెనాల్ ద్వారా ఈరోజు సాగవుతున్న ఆయకట్టు ప్రాంతాలన్నీ కూడా ఎడారిగా మారే పరిస్థితి ఉంది, రాబోయేలో ఇంకా చాలా ప్రమాదం ఈ ప్రాంతానికి ఉంటుంది, అయినా ఈ ప్రాంత వాసిగా కర్నూలు జిల్లా వాసిగా ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్న చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేవీ నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ కు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ నేడు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకానికి మరింత దారిద్ర్యంలోకి నెట్టివేసిందని అన్నారు. రైతాంగానికి సంబంధించిన ఎరువుల సబ్సిడీ ఊసేలేదన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు కానీ స్వామినాథన్ సిఫారసుల కమిటీ మేరకు కనీస మద్దతు ధర గురించి మాట్లాడలేదు. ఆహర్నిశలు శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు రైతు వ్యవసాయానికి పెట్టుబడి పెడితే అందులో
అయినా ఖర్చులు 50% ప్రభుత్వం భరిస్తుందని చెప్పిన ప్రభుత్వం నేటికే అమలు చేయడం లేదని అన్నారు. వ్యవసాయాన్ని దివాలా తీసేలాగా కేంద్రం వ్యవహరిస్తుందని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రజానికానికి సన్న చిన్నకారు రైతాంగం, వ్యవసాయ కూలీలు, సదరు ప్రాంతాల వలసలు పోకుండా ఉండేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది. దీని వలన అనేక మంది పేదలకు తిండి దొరుకుతుంది. అలాంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలాగా కేంద్రం వ్యవహరిస్తుందని తెలిపారు. గత సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కోసం నిధులు కేటాయిస్తే ఈ సంవత్సరం కేవలం 60,000 కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. గత సంవత్సరం పనిచేసిన కూలీలకు నేటికి వేతనాలు ఇవ్వలేదు. గత సంవత్సరం బడ్జెట్ సరిపోకపోతే ఈ సంవత్సరం ఎలా సరిపోతుంది అని అన్నారు. ఉపాధి హామీ ఎత్తివేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కేంద్రానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. గ్రామీణ పేదలకు ఎంతో ఆసరాగా ఉన్న ఆహార భద్రతా చట్టాన్ని కూడా విస్మరించారు. ప్రజా పంపిణీ ద్వారా కేరళ ప్రభుత్వం 14 రకాల నిత్యావసర వస్తువులు పేదలకు అందిస్తుంది. ఒక రాష్ట్రం అందిస్తుంటే కనువిప్పు కలగని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం మాకు సంబంధం లేదు అనేలాగా 30% కోత విధించారు. రాబోయే కాలంలో కనీసం తినడానికి బియ్యం కూడా ఇవ్వమనేలాగా బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. అదే జరిగితే కాగు లెక్కల ప్రకారం ఇప్పటికే దేశంలో 10% తిండి లేక చనిపోతున్నారని తెలిపారు. దీనివల్ల మరింత ఆకలి చావులు పెరుగుతాయని వారన్నారు. అలాగే రాష్ట్రానికి విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. సాగు తాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో నోరు తెరిచి అడగలేని దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిందని వారన్నారు. అధికారం, పదవులు, యావా తప్ప అభివృద్ధి, ప్రజల బాగోగుల గురించి ఈ ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు పట్టడం లేదని వారు దుయ్యబట్టారు. ఈ బడ్జెట్కు నిరసనగా అఖిల భారత కమిటీలు ఇచ్చే పోరాటంలో జిల్లా కమిటీలు కూడా పాల్గొని గ్రామీణ ప్రజానీకానికి అండగా నిలుస్తామని వారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని, లేని పక్షంలో సరైన గుణపాఠం చెబుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మండల నాయకులు బీబి ఉషనయ్య, నరసింహులు, మధు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాన్ని విస్మరించింది. ఇందులో రైతులను, కూలీలను, పేదలను ఏమాత్రం కూడా అనుకూలంగా లేదనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే 2014లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు రైతులందరూ కూడా వాళ్ళందరికీ మద్దతు ధర తీసుకొని వస్తానని చెప్పేసి, మద్దతు ధర ఇస్తానని చెప్పేసి చెప్పాడు. C2+50% అంటే పెట్టుబడి పైన 50% నేను మద్దతు ధర కల్పిస్తే ఇస్తానని చెప్పేసి చెప్పాడు. ఈ బడ్జెట్లో వరకు కూడా, ఇప్పటి వరకు కూడా 4 ఏళ్ళ తర్వాత కానీ ఈ బడ్జెట్లో కానీ ఆ ఊసే లేనటువంటి పరిస్థితి ఉంది. పైగా ఎరువుల పైన ఈరోజు డిఏపి 2014లో 450 ఉంటే ఈరోజు 1900 రూపాయలు డిఏపి ఉంది. కానీ ఇప్పుడు ఆ ఎరువుల పైన కూడా సబ్సిడీ 60% ఎత్తివేసినారని చెప్పేసి అంటే రేపు డిఏపి కొనగలిగేటువంటి పరిస్థితి రైతులకు ఉంటుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈ విధంగా విశాఖ ఉక్కును ప్రైవేటుగా కాకుండా ఈరోజు పబ్లిక్ రంగంలో పెడతామని చెప్పేసినటువంటి మాట లేదు. కడప ఉక్కు పరిశ్రమకు కూడా ఏమైనా నిధులు ఇస్తారేమని చెప్పేసి, కడప ఉక్కు కర్మాగారానికి నిర్మాణానికి ఏమైనా అవసరమైన నిధులు ఇస్తారేమని చెప్పేసి అంటే అందులో ఏమాత్రం కూడా మాట్లాడనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇది రైతు వ్యతిరేకము, పేదల వ్యతిరేకము, ప్రజల వ్యతిరేకంగా ఉన్నటువంటి బడ్జెట్ అనేటువంటి చెప్పక తప్పదు. ఇది కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్ అని చెప్పేసి, అది ప్రత్యేకంగా మన రాష్ట్రానికి చెప్పిన, మన రాష్ట్రాన్ని పట్టినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, నాకు 20 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే కనుక మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా తీసుకొని వస్తానేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పార్లమెంట్ సభ్యులు 20 మంది ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని కూడా ప్రజలు రాబోయే కాలంలో సరైన సమయంలో సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో తొలగించిన 107 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు 2వ రోజు నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలలో గత 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులను 107 మందిని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా తీసేశారని చెప్పేసి గత 11 నెలలుగా 307 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారు కమిటీ వేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వీళ్ళు న్యాయమైన కోరిక పరిష్కారం చేయమని కలెక్టర్ గారు చెప్పింది. అయినప్పటికి కూడా
కర్నూలు జిల్లా కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు ఒకరిపైన ఒకరు ఈరోజు దోబూచలాడుకుంటా 11 నెలలుగా అన్యాయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది పారదర్శకంగా ఉందా నిజంగా కార్మికులకు న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం ఏ తప్పు చేయకుండా తీసేసి అధికారం ఎవరికి ఉంది ఎందుకు ఉంది ఈ జరిగిన అన్యాయాన్ని దీనికి న్యాయం చేయకపోతే ఎన్నికల్లో ప్రజల్లో మీ ప్రభుత్వం పైన చాలా చెడ్డ పేరు వ్యతిరేకత ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి దుర్మార్గమైన ఆలోచనలకి కార్మికులు పోతారు కాబట్టి తక్షణమే 107 మంది తొలగించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి లేని ఎడల ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలతో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం వృద్ధులకు వికలాంగులకు నెల నెల వచ్చే పెన్షన్లలో నగరానికి చెందిన ఒక వాలంటీర్ డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు కర్నూలు మేయర్ బివై రామయ్యకు ఫిర్యాదు చేశారు నగరంలోని గీతా ముఖర్జీ నగర్ కు చెందిన వాలంటరీ పెన్షన్ ఇవ్వాలంటే 200 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు వచ్చే కొద్దిపాటి డబ్బుల్లో వాలంటరీ డబ్బులు డిమాండ్ చేయడం సరికాదని వారు తెలిపారు వాలంటరీపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు పెన్షన్ ఇవ్వడం లేదు ఏడనో పక్కన ఉండి తీసుకోవాలంటున్నారు ఇంటికాడికి రావడంలే ఇంకొకటి అంటే 200 అడుగుతున్నారు ఇంతకుముందు 50 రూపాయలు ఇచ్చినాము కొన్ని దినాల తర్వాత ఏమంతా మిషన్ చెడిపోయింది అని 50 రూపాయలు ఇచ్చినాడు మళ్ళీ 200 అడిగినాడు నిన్న 200 ఇచ్చి వచ్చినాం అక్కడ మా అమ్మ కళ్ళు కనిపి ఆయమకు మంచం మీదనే పడుకుంది మేము ఇంతకుముందు అక్కడ కొట్టాల్లో ఉంటుంది కొద్దిగా కొద్ది ఒక్క సందు దూరం వచ్చినాము అంత దూరం రానికే 500 తీసుకుని ఆయన పట్టుకొని ఇస్తాడు సార్ మాకు ప్రతి నెల 500 వస్తుండే ఇప్పుడు 2750 వస్తున్నాయి ఆయన 500 పట్టుకుంటాడు మేము కొన్ని రోజుల నుంచి 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి నా పాప పేరెక్కి ఏమంటే వచ్చిపోయి మేము వ్యాలంటీర్ని చెప్తే శౌచాలయంలో పోయి చెప్తే ఎక్కిస్తలేమా మేము ఇంటి దగ్గర వచ్చి మాట్లాడతాను ఇచ్చి కూడా 8 నెలలు అవుతుంది కానీ చేయడం లేదు రేషన్ కార్డు మా అత్త తీసుకోపోయింది సపరేట్ చేయండి మాకి అంటే రాదమ్మా అంటున్నాడు మేము బియ్యం తీసుకోకుండా కూడా 6 నెలలు అవుతుంది సపరేట్ కార్డ్ చేయమంటే చేయడు ఏ పని చెప్పినా కానీ డబ్బులు ఇస్తేనే చేస్తాడు అంటే మేము ఎక్కడి తెచ్చేయాలి మా అన్నయ్య ఎందుకు ఫోన్ పోయిందంటే 500 తీసుకున్నా మళ్ళీ 200 పట్టుకున్నా మేము ఎక్కడి తేవాలా లేదు అంటే లేదు ఏడని చెప్పుకోపో పోండి పంచాపోటి పోండి అని దానికి అంటాడు మాకు బెదిరిస్తాడు మేము బెదిరితే మాకు ఇయ్యరు కదా అనేది మేము పట్టుకోమని చెప్తున్నాము అది చూడు సార్ మాకి మేము ఇంక నెల నెలకి వెళ్ళాలంటే ఇంక మాకు పింఛన్ లేదు ఇంకా పని లేకనా వారధి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా ప్రమోషన్స్ నగరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ సినిమాను 40 మంది యువకులు కలిసి తుపాకులగూడెం సినిమాను నిర్మించామని సినిమా హీరో ప్రవీణ్ కండేలా తెలిపారు సంగీత దర్శకుడు మణిశర్మ మినహా అందరు కొత్త వారితో సినిమా తీశారు యువత లక్ష్య సాధనలో అడ్డదారులు తొక్కి ఎదురయ్యే సమస్యలను ఈ సినిమాలో చూపించామని హీరో తెలిపారు చిన్న సినిమా అయినా ప్రపంచవ్యాప్తంగా 200 థియేటర్లో ఈ నెల 3న విడుదల అవుతుందని ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు చిన్న బడ్జెట్ స్టార్ట్ అయిన సినిమా ఇంత పెద్ద సినిమా అవుతుందని మేము ఎప్పటికీ అనుకోలేదు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశం లేదు 2 అవర్స్ 22 మినిట్స్ సినిమా అయిపోయింది ఇప్పుడు సో మేము ఒక 10 థియేటర్లో దొరికితే చాలా దేవుడా అన్న ఉద్దేశం నుంచి ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది మన సినిమా ఇప్పుడు మనది యూఎస్ఏలో వస్తుంది కెనడాలో వస్తుంది ఆస్ట్రేలియాలో వస్తుంది 100 థియేటర్లు వస్తుంది బయట అది ఓన్లీ 3 కంట్రీస్ అయినాయి ఒక ఫస్ట్ డే టాక్ రాగానే నెక్స్ట్ మిగతా కంట్రీస్లో దుబాయ్ కథలో కూడా వస్తుంది సో ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ వచ్చేస్తుంట మన సినిమా సో ఆ అవకాశాలు మాకు రావడం కారణం మెయిన్ మా సబ్జెక్ట్ ఉన్న క్వాలిటీ అండ్ కంటెంట్ ఉన్న క్వాలిటీ మీరు ఒక్కసారి మా సినిమాని ఓపెన్ చేసి చూస్తే పాటలు కానీ టీజర్ కానీ సూపర్ క్వాలిటీ సో ఇప్పుడున్న సినిమాలకి ఏ దేనికి తగ్గదు సో 120 వర్కింగ్ డేస్ చేసినాం సార్ 120 వర్కింగ్ డేస్ చేసినాం సార్ ఈ సినిమా కోసం మేము అంత కొత్త బ్యాచ్ ఒక్క మనిషిమా సార్ తప్ప ఎందుకు మొత్తం కొత్త అంతా ట్రై చేద్దామని అంటే కొత్త వాళ్ళతో ట్రై చేసినాం ఎందుకంటే ఈ స్క్రిప్ట్ కొత్త వాళ్ళతోనే యాక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంది అందుకని మనం జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కానీ మనకి దీని మీద ఆశ ఉన్నప్పుడు కానీ అడ్డదారులు దొక్కుతుంటాం మనము ఆ అడ్డదారులు దొక్కినప్పుడు మనం ఎట్లా మోసపోతాం ఒకరి చేతిలో దానికి ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సో అలాంటప్పుడు వాటి దారిలో పోకండి
కష్టపడితే రిజల్ట్స్ వస్తుంది అడ్డదాలు తొక్కకనే దానికి ఒక ఇన్స్పిరేషన్ మెసేజ్ ఇవ్వగలం దానికి సంబంధించిన ఇక్కడ. సో ఇదంతా ఒక 40 మంది కొత్త వాళ్ళం కలిసి తీయడం జరిగింది ఈ సినిమా బేస్డ్ ఆన్ ట్రూ స్కామ్. సో జార్ఖండ్లో జరిగిన ఒక స్కామ్ జాబ్ స్కామ్ బేస్డ్ చేస్తూ దాన్ని మేము సినిమా పరంగా అటు ఇటు చేంజెస్ చేసి తీయడం జరిగింది. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా తమ గుడిసెలను తొలగిస్తున్నారని కర్నూలులో బాధితులు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ నగర్ లో 14 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న దళితుల గుడిసెలను కొందరు రాత్రి సమయంలో తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు దౌర్జన్యంగా తొలగించిన వారు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులని బాధితులు మీడియాకు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని దాడులకు పాల్పడిన వారిపై SC/ST కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 162లో గత 14 సంవత్సరాల క్రితము దళిత పేద కుటుంబాలు 40 కుటుంబాలు కొట్టాలేసుకొని జీవనం చేస్తున్నారు. అయితే మల్లెపల్లెకు చెందినటువంటి అనంతరెడ్డి శివశంకర్ రెడ్డి అనే వీళ్ళ అనుచరులు వీళ్ళు నిన్నటి దినం రాత్రి మేము ఊరికి వీళ్ళు ఆ కొట్టాల వాసులు ఊరికి వెళ్ళిన సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో రాత్రి జేసీబీ తీసుకొచ్చి పడగొట్టడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా ధ్వంసం చేసినారు. జేసీబీ కోసము మొత్తం తిరగడం జరిగింది, దొరకలేదు. అయితే పోయిన నవంబర్ 29వ తారీఖు కూడా వాళ్ళు వచ్చి కరెంటు మీటర్లు వైర్లు మొత్తం తీసేసి అక్కడ ఉన్నటువంటి డోర్లు పలగొట్టిపోవడం జరిగింది. ఆ రోజు ఫోటోలు వీడియోలు తీసి ఇదే మన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా దళితులను కూల్చినటువంటి వారిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అనంతారెడ్డి శివశంకర్ రెడ్డి వారి అనుచరులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంబేద్కర్ నగర్ నందు గత 14 సంవత్సరాల నుంచి అక్కడే రేకుల షెడ్లు వేసుకొని నిర్మిస్తున్నాం. మాకు గవర్నమెంట్ పట్టా ఇచ్చిందన్నమాట. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి పట్టా తెచ్చుకున్నాము. 2008లో పట్టా వచ్చింది మాకు. గత 14 సంవత్సరాల నుంచి మేము అక్కడే నివసిస్తున్నాము. మేము నివసిస్తుండగా ప్రస్తుతము శ్రీదేవమ్మ పత్తికొండ ఎమ్మెల్యే గారి శ్రీదేవమ్మ గారి మనుషులం అంటూ కొందరు వ్యక్తులు వచ్చి వాళ్ళు మల్లెపల్లె సుగూరు అనంతరెడ్డి ఒకరు, చిన్నపాపమ్మ గారి శంకర్ రెడ్డి ఒకరు, వాళ్ళ అనుచరుడు కుమార్ అనే వ్యక్తి వచ్చి మా మీద దౌర్జన్యంగా మా ఇళ్ళను జేసీబీతో మా ఇళ్ళను కూలదోసి మమ్మల్ని భయప్రాంతంలో గురి చేశారు. మా చెప్తున్నా కూడా వినకుండా మేము ప్రతిమలాడుకున్నా కూడా వినకుండగా మీరు ఎవరికైనా చెప్పుకోండి అని చెప్తూ మా ఇళ్ళని కూలదోసి వెళ్ళిపోయారు. మేము ఇక్కడ 3 టౌన్లో కంప్లీట్ ఇచ్చినాం కూడా, కానీ మాకు న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరగాలి సార్. వాళ్ళపైన మేము దళితులము, మా SC/ST కేసు వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళు చేసి అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆర్థిక సుస్థిరత సమ్మిళిత వృద్ధికే ప్రాధాన్యమంటూ 45.3 లక్షల కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించిన నిధులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నేడు నగరంలోని 48వ వార్డు నేతాజీ సర్కిల్ నందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లాగార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయమే జరిగిందని చిన్న చూపు తగదని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. SC/ST BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎంపీలందరూ ఏకమై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు విభజన హామీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికై నిధులు కేటాయింపుపై ఏపీ ఎంపీలు పోరాడాలని తెలిపారు. సీతారామన్ గారి ప్లాకార్డ్ పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎంపీలందరూ ఏకమై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నాము. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి నిధులు కేటాయింపుపై ఏపీ ఎంపీలందరూ కలిసి పోరాడాలని. అవినీతి అక్రమాలపై పలు కేసులలో 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై ఉన్న జగన్ రాష్ట్ర సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాక వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోలేక రాష్ట్రం వెనుకబడిందని, ఇలాంటి అవినీతి సీఎంపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 44,000 కోట్ల రూపాయల అవినీతి అక్రమ కేసుల్లో ఉన్న జగన్ కు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బంది లేదని వైసీపీ నాయకులు చెప్తుంటే బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్రదారులను సిబిఐ వెలుగులోకి తెస్తుండడంతో విశాఖ వ్యవహారం తెరపైకి తెచ్చారని, జగన్ అభద్రతా భావంతో ఉన్నారని, బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలను కాపాడేందుకు ఢిల్లీలో జగన్ పైరవులు చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రానికి కొంప ముంచినారయ్యా, ఏం లేదు. 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, ఒకరన్నా నోరెత్తారయ్యా. పోలవరం ప్రాజెక్టు పూసలేదు, ప్రత్యేక హోదా గురించి కూడా ఏమీ లేదు. ముఖ్యమంత్రి చాతగాని తనం వల్ల ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు, రాష్ట్రం గురించి పట్టించుకోలేదు. కేవలం వివేకానంద హత్య కేసు నుంచి ఎట్ట బయటపడాలి, ఏ విధంగా నేను బయటికి రావాలి. ప్రధానమంత్రి కానుకోవడం ఏ సరిపోయింది? ఇంకా రాష్ట్రం గురించి నువ్వేం పట్టించుకుంటావు? పనులన్నీ, కబ్జాలన్నీ, దుర్మార్గ పనులన్నీ బట్టబయలు చేసి ఒక్కొక్కరిని వాళ్ళ కథ తెలుస్తాం, వాళ్ళని వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. ఎందుకంటే మా నాయకుడు అవినీతి పరుడు కాదు, మేము డబ్బులు తినే వ్యక్తులకు కాదు. మాకు ఆ లుచ్చ పనే వద్దు, మాకు ఆ లుచ్చ పనే మేము చేయం. ఈ దొంగలంతా పార్టీలు ఉండరు, దొంగల పార్టీ అది. అందుకనే మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, సిబిఐ ఇంకోటి తొందర జరగాలి, స్పీడప్ కావాలి. 10 రోజులు నిగ్గు తెల్చాలి వివేకానంద రెడ్డి హత్య కేసు, లేకపోతే సిబిఐ మీద కూడా ప్రజలకు నమ్మకం చందగిల్లుతుంది. దీని మీద కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం తీసుకోకపోతే రాష్ట్రపతి ఇమీడియట్గా దీని మీద జోక్యం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళా ఎన్నికలకు పోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంతో కృషి చేస్తుందని కర్నూలు జిల్లా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ రఘుబాబు అన్నారు. ఈ నెల 5న ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వంపై పోరాడేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరించబడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ అందులో భాగంగానే కొన్ని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కానీ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వచ్చేసి కాంట్రాక్ట్ మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేపించే విధానంగా, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఏకైక లక్ష్యంతో రేపు 5వ తారీఖు నంద్యాలలో మార్కెట్ యార్డ్లో ఉమ్మడి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశము మరియు ఉద్యోగుల సమస్యలపై చర్చించుటకు సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ఏపీజీఎఫ్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవపాల్ గారు మరియు జిల్లాలో ఉన్నటువంటి 98 సంఘాల సభ్యులు, 98 సంఘాల నాయకులు హాజరవుతారు. కాబట్టి కర్నూలు జిల్లా ఉద్యోగులకందరికీ విజ్ఞప్తి, మీ యొక్క సమస్యల పోరాటంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముందుంటుంది. మనం ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే మనము మన సమస్యల సాధనలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మనము ఉద్యోగస్తుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంకటరామరెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ద్వారానే చాలా వరకు పరిష్కారం అవుతూ వచ్చినాయి. కాకపోతే కొన్ని యూనియన్లు వెంకటరామరెడ్డి చేసిన కొన్ని మంచి పనులను, ఉద్యోగస్తులకు చేసిన కొంచెం మేలును వాళ్ళ ఖాతాలో వేసుకొని వాళ్ళు చేసినట్టు చెప్పుకునే గొప్పలు తప్ప ఇవి ఏం లేదు. అందుకనే ఉద్యోగస్తులందరూ కూడా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో నడవడానికి సిద్ధంగా ఉండి నంద్యాలలో మార్కెట్ యార్డ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి 5వ తారీఖున మన ఉద్యోగస్తులందరూ కూడా మన ఉమ్మడి జిల్లా అయిన నంద్యాలకు చేరుకొని మార్కెట్ యార్డ్ దగ్గరికి అందరూ చేరుకొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు కూలీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన. అంబేద్కర్ నగర్లో దళిత పేదల గుడిసెలను తొలగించిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా. పెన్షన్ ఇవ్వాలంటే 200 డిమాండ్ చేస్తున్న వాలంటీర్పై చర్యలు తీసుకోవాలని బాధితులు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన.